వరద బాధితుల్ని ఆదుకునేందుకు విజయవాడ హోటల్, గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ముందుకొచ్చాయి. రోజుకు 3 లక్షల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పిలుపుతో ఈ బృహత్తర కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. విజయవాడలోని వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా అనేక రకాలుగా అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అట్లే ఇప్పుడు విజయవాడలో ఏవన్ కన్వెన్షన్ ఈ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ రోజుకి 3 లక్షల మందికి అయితే ఆహారం ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. విజయవాడ హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రోజుకి ప్రతిరోజు కూడా నిన్నటి ఒక 3 డేస్ నుంచి 3 లాక్స్ మందికి సరిపోయే విధంగానేటువంటి ఈ యొక్క ప్యాకెట్స్, ఈ ఆహార ప్యాకెట్స్ ఇక్కడ ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా స్వచ్ఛందంగా స్టూడెంట్సు, అదేవిధంగా గృహిణీలు, విధంగా వ్యాపారస్తులు, ఇన్ని అన్ని రకాలుగా అన్ని వర్గాల వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విజయవాడలో ఇక్కడ వరదలు వచ్చాయి. ఇక్కడ ఈ వరద బాధితులకు మీరు ఇక్కడ సహాయార్థంగా కూడా మీరు ఇక్కడ ఆహారం మీరు అందిస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండి? ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దట్ మా విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషను ప్లస్ ఏపీ హోటల్ ఓనర్స్ అసోసియేషన్కి ఒక మంచి అవకాశం దొరికింది, ఒక సర్వీస్ చేసే అవకాశం దొరికింది. ఆల్రెడీ హోటల్ అసోసియేషన్ అంటేనే అతిథి దేవోభవ, మా హోటల్ ఫీల్డ్ అంటేనే అతిథి దేవోభవ. సో అలాంటిది మాకు ఎప్పుడైతే మొన్న నైటు సీఎం గారు పర్సనల్గా పిలిపించేసి ఇమీడియట్లీగా మీరు ఫుడ్ ప్రిపరేషన్ చేయాలి, రేపు మార్నింగ్ వరద బాధ్యతలకి ఇమీడియట్లీ వాళ్ళు చెప్పిన ఆర్డర్స్ అన్నీ మేము యాక్సెప్ట్ చేసేసి నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా, టమాటా బాతు, ప్లస్ మధ్యాహ్నం బిర్యానీ, ఈవినింగ్ ఫ్రైడ్ రైస్ అన్నీ ప్యాక్ చేసేసి వాళ్ళ వెహికల్స్ వచ్చేసి వాళ్ళు మొత్తం టీం ఇక్కడ కలెక్టర్ నుంచి మొత్తం టీం ఇక్కడ రెడీగా నించున్నారు. వాళ్ళు సీల్ చేసిన ప్యాకెట్స్ అన్నీ తీసుకెళ్ళి డిస్మిషింగ్ తీసుకెళ్లారు. అలాగే నిన్న రాత్రి లోకేష్ గారు మళ్ళీ పిలిపించి ఒకసారి ఇవాళ మళ్ళీ మీరు ఫుడ్ ప్రిపరేషన్స్ చేయాలని 1 లాక్ ఫుడ్ ప్రిపరేషన్స్ అన్ని చెప్పారు. కానీ ఇవాళ ఏంటంటే నిన్న చేసిన టీం వాళ్ళు ఎక్కువ వర్క్ అవడం వల్ల ఇవాళ మొత్తం టీం పాటు చేసి మళ్ళీ కొత్త వాళ్ళతో మొత్తం ఇవాళ ఫుడ్ ప్రిపరేషన్ చేయిస్తున్నాము. ఇవాళ బిర్యానీస్, ఇవాళ విజయవాడ నుంచి స్వచ్ఛానందంగా సర్వీస్ ఇవ్వడానికి ఒక 250 లేడీస్ ఫ్యామిలీస్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్, దే కేమ్ ఫ్రమ్ దేర్ ఓన్ విష్ వచ్చి ఇక్కడ సర్వీస్ ఇవ్వడానికి మాకు మాతో పాటు వచ్చి ఇక్కడ సర్వీస్ ఇస్తున్నారు. ఒక్కొక్క పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఈ వరద బాధ్యతలు ప్యాకింగ్ అనగానే వచ్చి వాళ్ళ దగ్గరుండి మొత్తం యాజ్ పర్ ప్రాసెస్ మొత్తం హైజీనిక్గా ప్యాక్ చేసి అన్నింటికి హోల్స్ పెట్టేసి పాడవకుండా బిర్యానీస్ అన్నీ ప్యాక్ చేసి మొత్తం ప్యాక్ చేసి మొత్తం ముందు పంపిస్తున్నారండి. వీఆర్ గోయింగ్ టు సర్వ్ ఆల్ దీస్ ప్యాకెట్స్. సార్ మీరు చెప్పండి, ఈ వరద బాధిత ఆదుకోవడంలో మీ లాంటి వాళ్ళు ఇటు ముందుకు వస్తున్నారు, మీరు ఎలా చూస్తారు ఏంటి ఈ పరిస్థితిని? ఈ పరిస్థితి అంటే మా విజయవాడ నగర పౌరులకి వచ్చిన ఈ విపత్కరమైన పరిస్థితి పట్ల మాకు ముఖ్యమంత్రి గారు అప్పచెప్పిన బాధ్యత, ఆయన పడుతున్న కష్టం లో మేము చేస్తుంది చాలా తక్కువగా నేను భావిస్తున్నాను. అది సేవ అనే పెద్ద పదాలు వాడటం కన్నా మా నగర పౌరులు కొంతమంది ఆహారం లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే నిజంగా వాళ్ళకి ఆహారం అందించడం అనేది మా బాధ్యతలో మేము భావిస్తున్నాం. ప్లస్ ముఖ్యమంత్రి గారు ఆయన రాత్రి మళ్ళ నిద్రపోకుండా మా నగర ప్రజల పట్ల ఆయన పడుతున్న కష్టం చూస్తే ఆయన పడుతున్న కష్టంలో మేము కూడా భాగస్వాములు అవ్వటం, ఎంతో కొంత మా వంతు సహకారాన్ని అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ప్లస్ మేము హోటల్ రంగం, సేవా రంగంలో ఉన్నాం కాబట్టి కొంత మాకు ఈ దీనిలో ప్రావీణ్యం ఉండబట్టి మాకు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు కానీ మాకు ఈ పెద్ద బాధ్యతను అప్పచెప్పారు. ఆ బాధ్యతను మేము సంపూర్ణంగా వారు అప్పచెప్పిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తూ ఈ విపత్తు నుంచి బయటపడడానికి అనేక రకాలుగా మన విజయవాడ ప్రజలకు సహాయపడుతున్నారు. ఈ సందర్భంగా వారు విజయవాడ హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్కి రిక్వెస్ట్ చేస్తే వీరంతా ఆయన పిలుపుని అందుకుని గత 2 రోజుల నుంచి సుమారుగా రోజుకి 1 లక్ష మందికి శుచికరమైన, రుచికరమైన ఆహారాన్ని శుభ్రంగా ప్యాకెట్ చేసి అందిస్తున్నారు. వారి యొక్క సేవలు చాలా అభినందనీయము. ముఖ్యంగా శ్రీ రమణ గారు, మా సంజయ్ కుమార్ మెహతా గారు, మిగిలిన అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు రవి గారు, మిగిలిన కమిటీ సభ్యులు అందరికీ, రాఘవరావు గారు అందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ. చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ మన ఇక్కడ చూడొచ్చు ఎక్కువ
గృహిణులు మొత్తం కలిసి వచ్చేసి ఇక్కడ ప్యాక్ చేసిన పరిస్థితి కనపడుతుంది. 3 డేస్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఈ వరద బాధితులను ఆదుకోవడంలో ముందున్నారు. ఒకసారి వాళ్ళ ఫీలింగ్స్ తెలుస్తుంది మేడం, చెప్పండి. మీరు వరద బాధితులు ఆదుకోవడంలో మీ యొక్క సహాయంగా ఇక్కడ వచ్చి మీరు ఈ ఫుడ్ మీరు ప్యాక్ చేస్తున్నారు కదా, మీ యొక్క మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? నమస్తే అండి. యాక్చువల్లీ మేము అందరూ ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తా బయట ఇంత ప్రమాదకరంగా ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి, మనం ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తూ ఉన్నాం, అది మనకే గిల్ట్గా అనిపిస్తుంది కదా. మా వంతు మేము ఏం చేయగలమని ఆలోచించాము. ఇక్కడ ఇలా జరుగుతుంది అని చెప్పి తెలిసి హోటల్ అసోసియేషన్ ఓనర్స్ తరఫున ఇక్కడ జరుగుతుందని తెలిసి సో మేము కూడా అందులో భాగమే ఎంతో కొంత మన వంతు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద భావించుకొని మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. అంటే మీరు విజయవాడలో ఇలాంటి వరదలు మీరు ఎప్పుడైనా చూసారా మేడం ఇప్పటికి? లేదండి, యాక్చువల్లీ ఇప్పటివరకు మాకు తెలిసి ఇంతవరకు ఇలా రాలేదు. అసలు ఇలా వస్తుందని కూడా మేము ఎప్పుడూ అనుకోలేదు. సో మనకి ఇంత కష్టమైన పరిస్థితి వచ్చింది. సో మనందరం నిలబడాలి దీనికోసం. మళ్ళీ రాకుండా ఏం చేయాలో మనందరం ఆలోచించుకోవాలని మా కోరిక. ఎటువంటి విపత్తు అయినా మనకి ఒక జ్ఞానాన్ని అనేది నేర్పుద్ది అనే దానిలో నుంచి మనం ఒక జ్ఞానాన్ని నేర్చుకోవాలి, విద్యను నేర్చుకోవాలి. అది కూడా ఎటువంటి కాలంలో వచ్చింది, దీని నుంచి ఎంత నేర్చుకుంటున్నాం అనేది కూడా దీనికి ఒక సరైన నాయకుడు అటువంటి మనిషి ఉన్న చరిత్రలో నిలిచిపోయే ఒక మనిషి ఉన్న కాలంలోనే వచ్చింది అని మనం గమనించుకోవాలి. ఎందుకంటే దీని నుంచి మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలనేది. ఈ యొక్క పరిస్థితి 50 ఏళ్ళ క్రితం ఇటువంటి ఈ లోపల ఎప్పుడు ఇటువంటి చూడలేదు. ఇది ఫస్ట్ టైం వచ్చింది అంటున్నారు. ఇటువంటిది ఏంటంటే మేము సిటీలో ఉన్న వాళ్ళం అందరూ ఏంటంటే అంత ప్రాబ్లమ్స్ లేవు మాకు. అవుటర్ సెక్టర్స్ ఆదిస్తిక నగరు, పాయికాపురం, ఇటువంటి ఆటలు ఇంత ప్రాబ్లమ్స్ వాళ్ళందరినీ మేము బ్రదర్స్గా ట్రీట్ చేస్తున్నాం. మేము వాలంటరీగా వచ్చాం వీళ్ళందరికీ, మా అన్నదమ్ములందరికీ.